మీ నాన్నగారి కోరిక ఏంటి జానక్ గారు? మిమ్మల్ని ఐపీఎస్ ఆఫీసర్గా చూడటం. మీ అమ్మగారి ఆశయం మిమ్మల్ని పోలీస్ డ్రెస్లో చూడాలి అని. మీరంతగా ఇష్టపడే, ప్రేమించే మీ కన్నవాళ్ల కోరికని, ఆశయాన్ని నెరవేర్చడం అది మీ బాధ్యత కదా జానక్ గారు. అదెందుకు వదిలేశారు? నేను తప్పు చేశానండి, కాదనడం లేదు. ఆవేశంలో మాట తూలేను, సమర్థించుకోవడం లేదు. ఎందుకంటే సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఐపీఎస్ అవ్వను అన్న నిర్ణయం తీసుకున్నారు. ఎలా ఉండమంటారు? బాధ్యత గల భార్యగానా, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గానా అని నన్ను అడిగారు. అంత లోతుగా ఆలోచించి సమాధానం చెప్పేంత తెలివితేటలు నాకెక్కడుంటాయండి జనక్ గారు. నాది మట్టిబుర్రండి. అసలు నేనేం చదువుకున్నానని? నాకు తెలిసిందల్లా ఒక్కటేనండి, అందరినీ సంతోషంగా ఉంచాలని. ఆ ఉద్దేశంతోనే, ఆ భయంతోనే నా తమ్ముణ్ణి బయటికి తీసుకురావాలని ఏదో మాట్లాడానండి. దాన్ని పట్టుకొని మీరిలా చేస్తే ఎలా చెప్పండి? నా ఆవేశమో మీ బాధో మీ నాన్నగారి కలని, మీ లక్ష్యాన్ని దూరం చేయకూడదు జనక్ గారు. సరేనండి, నేనేదో అన్నానని మీరు నిజాయితీ తప్పి నా తమ్ముడిని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఐపీఎస్ చదువు ఆగిపోకూడదు. ఓ పని చేయండి, పోలీస్ ఆఫీసర్గా మాధురి సంఘటననే మీ తొలి కేసు అనుకోండి. అసలు ఏం జరిగిందో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా మొత్తం తెలుసుకోండి. నా తమ్ముడు తప్పు చేయలేదు అని తెలిస్తేనే నేను అన్న మాటని క్షమించి మనస్ఫూర్తిగా కాలేజీకి వెళ్ళండి. ముఖ్యమైన పరీక్షలకి చదవండి. ఆశయాల్ని అడ్డుకోకూడదండి. ఇంకేం చేస్తారో మీ ఇష్టం అండి, నిర్ణయం మీదే. వస్తున్నా బానమ్మ. బానమ్మ పిలుస్తుందండి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏంటో రామయ్య, పొద్దుపోయాక వచ్చారు, పొద్దు పడవకముందే వెళ్ళిపోతున్నారు. బానమ్మ, అమ్మ నువ్వు ఫోన్ చేసావని చెప్పేసరికి హడావుడిగా వచ్చేసాం. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. పైగా మీ కోడలు కాబోయే పోలీస్ ఆఫీసర్ కదా, చదువుకోవాలి కదా మరి. ఏంటో రామయ్య, చాన్నాళ్ళకొచ్చావు, 2 రోజులు కూడా ఈ బానమ్మ దగ్గర ఉండకుండా వెళ్ళిపోతాను అంటున్నావు. బానమ్మ, ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని రోజులు ఇక్కడే ఉంటాం. చుట్టంలో వచ్చిపోతాడే తప్ప బానమ్మ దగ్గర ఒక్కరోజు కూడా ఉండడు. కనీసం వచ్చి కనిపించి వెళ్ళిపోయాడనేసి సర్దుకుపోతాన్లే. ఏం చేస్తావింకా? అలా అనుకో బానమ్మ. సరే మరి, ఇంకా మేము బయలుదేరతామే, పదండి. రామయ్య, మీ అమ్మకిష్టమని చెప్పి తాటి బెల్లంతో పోకుండలు చేసి పెట్టాను, తీసుకెళ్ళే. సరే, అమ్మ అంటే నీకు ఎంత ఇష్టం బానమ్మ. మరి అమ్మ అన్నిసార్లు చెప్పినప్పుడు నువ్వు అక్కడికి వచ్చి మాతో పాటే ఉండొచ్చు కదా. రాలేను రామయ్య, ఈ ఇల్లు జ్ఞాపకాలు, ఎన్నో అనుబంధాలు, ఎన్నో ఆనందాలిచ్చిన ఇల్లు. అలాంటి ఇంటిని వదిలేసొస్తే అవన్నీ వదిలేసొచ్చినట్టే ఉంటుంది. అందుకే బ్రతికినంతకాలం ఇక్కడే ఉంటాను. నీలాంటి వాణ్ణి పెళ్లి చేసుకున్నందుకు ఈ అమ్మాయి అదృష్టవంతురాలు అనుకున్నాను. కానీ కోడలి పిల్ల నిన్ను ఎంతగా ప్రేమిస్తోందో, నీకోసం ఎంత ఆరాటపడుతుందో చాలా కొద్దిసేపట్లోనే చూశాను. తనని చేసుకున్నందుకు
నువ్వు అదృష్టవంతుడు రామయ్య. నీ భార్యని కంటతడి పెట్టకుండా చూసుకో. అలాగే బానమ్మ, ప్రాణంలో చూసుకుంటాను బానమ్మ. బానమ్మ ఇక మేము బయలుదేరుతామే. అలాగే అత్తయ్య గారు, ఉన్న కొద్ది సమయంలోనే మీ ప్రేమలో అమ్మని చూశాను. ఈసారి తప్పకుండా వస్తాను. అలాగేనమ్మా. రామయ్య బండి జాగ్రత్తగా చూసుకుని తోలు, దారిలో గేదెలు మేకలు వస్తూ ఉంటాయి. అలాగే బానమ్మ. ఇంటికెళ్ళగానే ఫోన్ చేయి, అందరినీ అడిగానని చెప్పు. సరే బానమ్మ, బయలుదేరుతాం. రామయ్య రామయ్య ఒక్క నిమిషం. ఇదిగోమ్మా చీర కొనుక్కో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్య గారు? మొదటిసారి ఇద్దరు కలిసి ఇంటికొచ్చారు, ఏదో నా తృప్తి కోసం. తీసుకోమ్మా.